ఒక గిరిజన భవన్ని ఓపెనింగ్ చేసుకుంటాం 20 కోట్ల రూపాయలతో స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ గిరిజన ప్రతిభ స్కూల్ని మరి శంకుస్థాపన చేసినాం ఇప్పుడే గౌరవ పెద్దలు చెప్పినట్టు మొత్తం 38 కోట్లతోని మీ రెలకాయపల్లిలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ మొదటి దశ 20 కోట్లు రెండో దశ 18 కోట్లు అందులో ఫర్నిచర్ ఇతర సామాగ్రికి 3 కోట్ల రూపాయలు మొత్తం కలిపి 38 కోట్ల రూపాయలతో ఈ రోజు మనం శంకుస్థాపన భూమి పూజ చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసుకున్న ఈ సభకు అందరికీ పేరు పేరున నమస్కారం ముందుగా ఈ రోజు 38 కోట్ల రూపాయలతో ఈ మారుమూల ప్రాంతం అటవీ ప్రాంతంలో మా గిరిజన బిడ్డల భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దడానికి ఏర్పాటు చేసుకుంటున్న ఈ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ భూమి పూజ సందర్భంగా మా బిడ్డలందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాశీస్సులు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ గొప్ప అవకాశం రావడానికి కారకులైన మనందరి అభిమాన నాయకులు మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మా గిరిజనుల కోసం భారతదేశంలో ఎక్కడ జరగని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నందుకు గిరిజనుల జీవితాల్లో మార్పు రావాలి అంటే విద్య ఒకటే కారణము విద్య ఒకటే మార్గమని తలచి అనేక మరి గురుకులాలు అనేక ఆశ్రమ పాఠశాలలు అనేక ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు మాకిస్తు మా బిడ్డలకు మరి కేజీ నుంచి పీజీ వరకు పీజీయే కాదు అంతర్జాతీయంగా కూడా చదువుకునే అవకాశం కల్పిస్తున్న ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అనేక మంది మా గిరిజన బిడ్డలు ఎండలో కూడా మా మహిళా సోదరిమణులు ఎంతో గొప్పగా మా ఆడబిడ్డ వచ్చిందని స్వాగతం పలికిన మీ అందరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ సేనేకాయ్ రామ్ రామ్ అనేక రోజులు అనుకుంటున్నాం మీ స్కూల్ని ఎక్కడ కట్టాలి స్థలం ఇవ్వడానికి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనాయి గౌరవ శాసనసభ్యులు గౌరవ మంత్రి గారు కలెక్టర్ గారు పూనుకొని మరి ఈ స్థలాన్ని మాకు ఇచ్చిను దానికి సర్పంచ్ గారు గ్రామ ప్రజలు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం 8 ఏళ్ల క్రితం పుట్టింది ఇంకా 8 ఏళ్లు పూర్తి కాలేదు కానీ ఈ రాష్ట్రాన్ని చూసి దేశంలోని అనేక రాష్ట్రాలు చూసి నేర్చుకునే విధంగా సంక్షేమం అభివృద్ధి ప్రజల అవసరాలు ఆ రోజు తెలంగాణ రాష్ట్రం వస్తే ఏం వస్తుంది అని అందరూ ప్రశ్నించారు మీ ఖమ్మం జిల్లా ఇంకెక్కువ ప్రశ్నించింది మీ ఖమ్మం గాలే మా డోర్నకల్కుండే మరి మేము వేదిక మీద ఉన్న వాళ్ళందరం వేరువేరు పార్టీలో ఉన్నాం అందరికి అనుమానాలు ఉండే కేసీఆర్ గారు తెలంగాణ సాధిస్తాడా తెలంగాణ వస్తుందా వస్తే ఆ రోజు ఆంధ్రులు మనకు చెప్పేది వీళ్ళకి పాలించుకోవడం చేతనైతుందా సరిగ్గా పాలించుకుంటారా కేసీఆర్ గారు 60 ఏళ్లలో ఎవరికి సాధ్యం కాని అనేక మంది పోరాటాలు చేసి మరి వాళ్ళతోని సాధ్యంగాక పార్టీలను కూడా విలీనం చేసి చేతులెత్తేసిన పరిస్థితిలో కేసీఆర్ గారు 19 ఏళ్లు పోరాటం చేసి మరి ఈరోజు తెలంగాణ సాధించుకున్న తర్వాత ఈ ప్రాంత అవసరాలు ప్రజల అవసరాలు ఈ ప్రాంతాల్లో ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఏ కులాన్ని ఏ వర్గాన్ని ఈ పేదరికాన్ని ఎట్లా దూరం చేయాలని గొప్పగా తెలిసిన నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు ఆయన నాయకత్వంలోనే పేదలకు న్యాయం జరుగుతుందని ఆలోచించి మేమందరం వివిధ పార్టీల నుంచి కేసీఆర్ గారి నాయకత్వంలో చేరినాం చేరితే ఏం జరిగిందో మన అనుభవంలో ఉంది ఈరోజు మా అంగన్వాడీ టీచర్లు చాలా మంది వచ్చిండు గతంలో అంగన్వాడీ సెంటర్లో ఒక పిండి పెట్టేది గర్భం దాలిస్తే పిండి ఇచ్చేది మనం కుర్తిలో పోసుకునేది కానీ తెలంగాణ వచ్చిన తొలినాళ్లలోనే ఇంకా పేదరికంలో ఉండే మహిళలు ఒక గర్భం దాలిస్తే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఎక్కడి నుంచి ఏమియ్యాలని ఆలోచించినప్పుడు ఒక బిడ్డ గర్భం దాలిస్తే ఒక పేద బిడ్డ తండ్రి తల్లి ఆలోచిస్తారు నా బిడ్డ ఎంత కష్టపడుతుందో ఏం తింటుందో
మరి కూలీ దాలి చేసుకొని కష్టం చేసుకునే వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టాలని సోయి గాని ఆలోచన దేశంలో ఎవరికి రాలే. ఈ దేశాన్ని ఒక మహిళ పాలించినప్పుడు మరి ఆడబిడ్డ బిండలెత్తుకొని రోడ్లు ఎక్కొద్దని ఆలోచన రాలే. కానీ కేసీఆర్ కొచ్చింది ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సిద్దిపేటలో ఇంటింటికి నల్లా ఇస్తే ముఖ్యమంత్రి అయినా కొద్ది రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి నల్లా ఇవ్వకుండా ఓట్లు కూడా అడగమని ఆ నీళ్లు కూడా శుద్ధి చేసినాయి. ఈరోజు ఈ సీసాలో నీళ్లు ఇస్తే ఎంత శుద్ధి చేసినాయో మన ఇంట్లోకి వచ్చే మిషన్ భగీరథ కూడా అంత శుద్ధి చేసినాయి. ఏ ఆడబిడ్డ రెండు మూడు రోజుల్లో రోహిణి కార్త వస్తుంది. ఎంత తీవ్రమైన ఎండలో కూడా గౌరవ ఎంపీ గారు అన్నట్టు నేను ఎమ్మెల్యేగా పనిచేసిన సర్పంచ్ గా పనిచేసిన జెడ్పీటీసీగా చేసిన ఎండాకాలంలో ఊళ్ళకు పోవాలంటే ఇబ్బంది అయ్యేది. నేను మా ఇంట్లో కూడా బిందెలు వేసుకొని మా పాలోళ్ళైనా మరి అమ్మ నువ్వు వెళ్ళిపోతావు బోర్లో నీళ్లు ఎండిపోయినాయి ఎక్కడో వ్యవసాయ బావుల నుంచి మోటార్లు పెట్టుకొని పైపులు వేసుకొని నీళ్లు తెచ్చుకోవాలి డబ్బులు ఇవ్వమనంటే గ్రామ పంచాయతీలో డబ్బులు ఉండేవి కావు. మీరు మహిళ అయి ఉండి కూడా ఎందుకు అర్థం చేసుకోరని మహిళలు రోడ్లకు అడ్డంగా బిందెలు పెడితే సమాధానం లేదు. కానీ ఇంత ఎండాకాలంలో కూడా ఒక్క ఊర్లో ఒక మహిళ మంచినీళ్లు లేవని బిందె పట్టుకొని రోడ్డు ఎక్కిన సందర్భం ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఒక అమ్మ ఒక బిడ్డకు కడుపు నిండా రోజు అంగన్వాడీలో అన్నం పెట్టే కార్యక్రమం ఒక గ్లాసు పాలిచ్చి ఒక కోడిగుడ్డుతో కడుపు నిండా అన్నం పెట్టిన దేశం ఈ రాష్ట్రం ఈ దేశంలో ఎక్కడైనా ఉందా అని అడుగుతున్నా. మన ఆడబిడ్డకు పెళ్లి చేస్తే ఒకప్పుడు అమ్ముకునేది మన గిరిజనులు లంబాడి బిడ్డలు అమ్ముకునేది. కేసీఆర్ గారు ఒకరోజు అడిగిను సత్యవతి గారు మీ ఇండ్లలో ఎదురు కట్నం ఇస్తారట అసలు ఆడపిల్లలకు కట్నం ఇస్తారా అంటే సార్ రోజులు మారినాయి ఒకప్పటిలాగా లేదు మరి ఎవరి శక్తి కొద్ది వాళ్ళు ఇస్తున్నారు అని చెప్తే మరి మనం 50,000 ఇస్తున్నాం ఏం సరిపోతుంది మన రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం వచ్చినప్పుడు పెంచుకుందామని. ఈరోజు 116,000 ఒక పెళ్ళైతే ఎవరి దగ్గర పైరోగి చేసే అవసరం లేదు. మీ ఎమ్మెల్యే గారు సంతకం చేస్తే 116,000 మన ఆడబిడ్డ కట్నంగా కేసీఆర్ పంపిస్తాడు. మరి ఈ కష్టాలు అప్పుడు మనకు లేవా? ఈ పేదరికం లేదా అంటే ఉంది. కానీ మనసు పెట్టి ఏమియాలని ఆలోచించే నాయకుడు మాత్రం లేడు. నన్ను కూడా మా తండలో స్కూల్ లేకుండే నేను రోజు 3.5 కిలోమీటర్లు గుండ్రాతి మడుగు నడుచుకుంటూ పోయేది. మన ఎంపీ గారి ఊరు మా ఊరు పక్కనే బల్పాల. రోజు 3.5 కిలోమీటర్లు పోతే అది కూడా 5వ తరగతి వరకే ఉండే. 7వ తరగతిలో 6వ తరగతిలో వరంగల్ తీసుకుపోయి హాస్టల్లో వేస్తే ఆ ముక్కిపోయిన బియ్యం ఆ పురుగులు పడ్డ అన్నం ఆ నీళ్లు చారు అన్నం తినలేక పారిపోయి వచ్చేసాను నేను. ఎందుకు ఆ రోజున్న పాలకులకు చదువుకునే పిల్లలకు మంచి ఆహారం పెట్టాలనే సోయి లేకుండే. ఈరోజు ఒక గురుకుల విద్యార్థి మీద రేపు మీ పిల్లలు బడిలో చదువుకోవడానికి వస్తే మరి 38 కోట్లతో బిల్డింగ్ కట్టడమే కాదు అన్ని రకాల చదువులు చెప్పే అన్ని క్లాసులు చెప్పే అన్ని రకాల టీచర్లతో పాటు సంవత్సరానికి వాళ్ళకి ఇచ్చే చెప్పులు బూట్లు నైట్ డ్రెస్సులు ఆడుకునే డ్రెస్సులు బడికేసుకునే డ్రెస్సులు రోజు కోడిగుడ్డు నెలలో 6 సార్లు మటన్ చికెన్తో మరి రోజు కూడా నెయ్యి వేసి ఒక మన ఇంట్లో లేని వసతులు ఇక్కడే కల్పించి సాలిన సంవత్సరానికి 120,000 రూపాయలు ఒక బిడ్డ మీద ఖర్చు పెడుతున్నాడు అంటే ఆ ఘనత కేసీఆర్ది. కేసీఆర్ గా లాగా ఆ రోజు ఎవరు ఆలోచించలేదు కాబట్టి మనం అనుకున్నట్టు చదువుకోలేదు. ఆ రోజు కేసీఆర్ లాంటి నాయకుడు లేడు కాబట్టి బడి మానేసి చదువులు మానేసి మనం వ్యవసాయం చేసుకుంటున్నాం. ఈరోజు మన తల్లిదండ్రులు ఏమాలోచిస్తున్నారు? నేను కూలీ చేసినా కష్టపడ్డా పర్లేదు నా బిడ్డ మంచి చదువు చదువుకోవాలి దానికి కార్పొరేట్ స్కూల్లో ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా రాష్ట్ర ప్రభుత్వం మన తెలంగాణ రాకముందు 276 ఉంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఇవాళ రేపులు ప్రారంభోత్సవాలు చేస్తే 1000 గురుకుల పాఠశాలలు
కేసీఆర్ గారి నాయకత్వంలో గిరిజన బిడ్డలకు దళిత బిడ్డలకు అందుబాటులోకి వచ్చినాయంటే అందులో నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం వచ్చింది. ఈరోజు ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ ఇవాల ప్రతిదీ ఒక కేజీ నుంచి మొదలుపెట్టి ఈరోజు గిరిజన పాఠశాలలు కావచ్చు ఆశ్రమ పాఠశాలలు కావచ్చు గురుకులాలు కావచ్చు ఏకలవ్య కావచ్చు స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ కావచ్చు ఈ రోజు చెప్పుకుంటా పోతే ఈ రోజు హైదరాబాద్ లో ఉండే ఐఏఎస్ స్టడీ సర్కిల్ మొదలు పెట్టుకొని ఈ దేశంలో దొరకని విద్య విదేశాల్లో దొరికితే మరి ఇక్కడి నుంచి పోయే ప్రతి బిడ్డకు 20 లక్షల చొప్పున మరి అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరిట కూడా మన బిడ్డల మరి ఉన్నత విద్య కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ఆ విషయాన్ని మీరు గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు ఇక సంక్షేమం గురించి మాట్లాడితే అంతే లేదు, ఒక రోజు సరిపోదు. మా రైతు సోదరులు ఉన్నారు, మరి వాళ్ళకి కావాల్సిన రైతు బంధు గతంలో ఎవరికి ఆలోచన రాలే, ఒక రుణమాఫీ చేయాలని రాలే. మన పక్కన ఉన్న సీలేర్ నుంచి మన కరెంట్ వచ్చేది. ఈ బీజేపీ ఎంత దురదృష్టంగా మనకెంత మరి ఇబ్బంది కూడా ఒడిగట్టింది అంటే రాష్ట్రం ఏర్పడ్డదని సంబరాలు చేసుకునే లోపే ఆ ప్రాజెక్ట్ ని ఆంధ్రప్రదేశ్ లో కలిపేసుకుంది. మరి తెలంగాణ వస్తే పాలించే మరి పాలించుకోగలుగుతారా, పాలించే తెలివి ఉందని మాట్లాడిన వాళ్లకు నీ సీలేరు కాదు, సీలేరు లాంటి అనేక ప్రాజెక్టులు కట్టి ఈరోజు ఈ ఎండాకాలం ఇవాళ మే 24 నేను ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మాట్లాడిపోయే కాంగ్రెస్ బీజేపీ వాళ్లను ఇందాక ఎంపీ గారు మంత్రి గారు అన్నట్టు మీరు వాళ్ళు పాలిస్తున్న రాష్ట్రాల్లో పోయి చూడండి. ఈ రోజు ఈ పూట ఇప్పుడు పోతే కరెంట్ కోతలు ఉన్నాయి, కానీ రైతులకు ఇండ్లకు ఎక్కడ ఆగకుండా 24 గంటల నాణ్యమైన కరెంట్ భారతదేశంలో ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సీలేరు తీసుకున్న మరి వేటపాకలో ఉన్న స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ మనం తీసుకున్న ఈ రోజు ఖమ్మంలో అదే స్కూల్ ని 20 కోట్లతో మనం శంకుస్థాపన చేసుకున్నాం. మనం పక్కనే భద్రాద్రి ప్రాజెక్ట్ ని కట్టుకొని 24 గంటల కరెంట్ ఇచ్చుకుంటున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశంలోనే ఆదర్శంగా తెలంగాణ ఉంది. ఈరోజు మా గిరిజన సోదరులు మరి ఇప్పటికే ప్రభుత్వం ఇస్తున్న అవకాశాలు అందిపుచ్చుకొని అన్ని రంగాలుగా ముందుకు పోతున్నారు. వాళ్ళకి ఆందోళన ఉంది. మా రాముల నాయక్ అన్న అడుగుతా ఉన్నాడు, మొన్ననే మీటింగ్ పెట్టుకున్నాం, నేను ఈ వేదిక ద్వారా మీకు హామీ ఇస్తున్నా అన్న, మీ దగ్గర ఎన్నైతే గ్రామ పంచాయతీలు అయినాయో మా కలెక్టర్ గారు పిఓగా ఇక్కడ పనిచేశారు, మా ఉత్సాహవంతులైన పిఓ ఇద్దరు ఉన్నారు, మీరు ప్రతి కొత్తగా అయిన తండాల గ్రామ పంచాయతీలో భూములను మరి మాకు గుర్తించండి, స్థలాలను గుర్తించండి, త్వరలోనే అన్ని గిరిజన గ్రామ పంచాయతీలకు 25 లక్షల రూపాయలతో కొత్త భవనాలు మంజూరు ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మా రాములన్న అడిగిండు కొన్ని రోడ్లని, నేను గౌరవ మంత్రి గారికి ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి వేదిక నుంచి హామీ ఇస్తున్నాను, ఒక నెల రోజుల్లోపే మీ జిల్లాకు సుమారు 250 కోట్ల రూపాయలతో మా గిరిజన సంక్షేమ శాఖ నుంచి రోడ్ల మంజూరు కూడా ఇవ్వబోతున్నాం. ఇది కేసీఆర్ గారి పాలన. అందుకనే మా గౌతమ్ గారికి తెలుసు, ఒక రివ్యూలో ఇంకా భద్రాచలం ఏరియాలో 3 ఫేజ్ కరెంట్ లేని ఇంకా ప్రాంతాలు ఉన్నాయి, ఇంకా కొన్ని ఆదివాసీ గూడాలకు అసలే కరెంట్ లేదు అని అంటే ఇది అవమానకరం, ఇది సిగ్గుచేటు, ఇలా ఉండటానికి వీలు లేదు, వెంటనే నిధులు ఇవ్వండి, మీరు దగ్గరుండి పూర్తి చేయించండి అని. పోయిన బడ్జెట్ లో 221 కోట్లతో ఈ బడ్జెట్ లో 100 కోట్లు, మొత్తం 321 కోట్లతో ఈ రాష్ట్రంలో గిరిజన ఆవాసాలకు 3 ఫేజ్ కరెంట్ ఇచ్చి మా గిరిజనులు కూడా అంతే ఆత్మగౌరవంతో బతకాలని మరి వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన నాయకుడు కేసీఆర్ గారు. మరి ఇప్పటికీ ఇంకా రిజర్వేషన్లు రావాల్సిన అవసరం ఉంది. ఎంపీ గారు అన్నట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా రాష్ట్రం సిద్ధించినప్పుడే తెలంగాణ ఉద్యమంలో గిరిజనులు ఉన్నారు, తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ గిరిజనులు ఉన్నారు, ఇంకా పేదరికంలో ఉన్నారు, వాళ్లకు
మరి విద్యా ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఒక చెల్లప్ప కమిషన్ వేసి ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ను మరి క్యాబినెట్ లో తీర్మానం చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది ఇన్నేళ్ళు ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి మనకు అనేక విషయాలు ఇస్తామని రచ్చబండ పేరు మీద తోని ఎన్నికల ముందు రచ్చరచ్చ చేస్తున్నారు మేము అడుగుతా ఉన్నాం మన పక్కనే ఛత్తీస్‌గఢ్ ఉంది మాకేదైనా ఇచ్చే ముందు అక్కడ అమలు చేయండి తర్వాత మేము నమ్ముతాం గాలి మాటలు అబద్ధాలు మాట్లాడి మా గిరిజనులను మోసం చేయలేరు మీ అబద్ధపు ప్రచారాలని ఎన్నికలు వస్తే వేషాలు వేసుకొని మరి మేము కూడా గిరిజనులాగా ఒక్క రోజు వేషం వేస్తే మా కడుపు నిండదు మరి గిరిజనుల అవసరాలు తెలుసుకొని తీర్చినప్పుడు మాత్రమే మా గిరిజన బతుకులో మార్పు వస్తుంది కాబట్టి మరి ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికైనా ఎక్కువ రోజులు మా గిరిజనులు మీ వెంట ఉన్నారు వాళ్ళకి తెలిసి వచ్చింది వాళ్ళకు విద్య మరి ఈ రోజు అనేక రాజకీయ చైతన్యం వచ్చింది కాబట్టి మీరు చెప్పే తప్పుడు మాటలు వినరు ఈ రోజు బీజేపీ వచ్చి చెప్తా ఉంది మరి అనేక అధికారంలో మనకంటే ముందు వచ్చిను 8 ఏళ్లు పూర్తి చేసుకున్నారు కానీ నేరుగా గిరిజనులకు ఏదైనా లాభం జరిగిందా అని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది నిజంగా గిరిజనుల పట్ల ప్రేమ ఉంటే మా బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఇయ్యండి మా గిరిజన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి ఉపాధి వస్తుంది మీకు నిజంగా గిరిజనుల పట్ల ప్రేమ ఉంటే మా ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వండి మా బిడ్డలకు ఉన్నత విద్య వస్తుంది మీకు నిజంగా ప్రేమ ఉంటే మా గిరిజన రిజర్వేషన్ శాతాన్ని పార్లమెంట్ లో ఆమోదించి పంపండి తప్పకుండా మీకు స్వాగతిస్తాం లేకుంటే గిరిజన గ్రామాల్లో తిరగలేని పరిస్థితి మీకు వస్తుందని చెప్పి తెలియజేస్తూ మరి ఇంత కాలాతీతమైన మా కోసం ఎదురు చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే సిడబ్ల్యూడి డిపార్ట్మెంట్ ఉందో వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంజనీర్ గారు నేను మా సెక్రటరీ గారిని కూడా పంపిస్తాను ఇప్పుడు మే వచ్చే జూన్ నాటికి పిల్లలు చిన్న చిన్న మరి వాళ్ళకి సరైన సదుపాయాలు లేని వసతులు లేని బిల్డింగ్ లో ఈ స్కూల్ నిర్వహిస్తున్నారు మీరు మీరు ఇచ్చిన టార్గెట్ లో పూర్తి చేసి వచ్చే ఈ సంవత్సరం ఈ రోజు నాటికి ఈ బిల్డింగ్ పూర్తి చేయండి మేము అందరం వేదిక మీద ఉన్న అందరం వచ్చి ప్రారంభోత్సవం చేసి ఆ పిల్లలకు అంకితం ఇచ్చిపోతాం ఆ విధంగా చేయాలని కోరుకుంటూ దానికి మా కలెక్టర్ గారు పిఓ గారు శ్రద్ధ వహించి ఎక్కువ దృష్టి పెట్టి పూర్తి చేయాలని అలాగే ఎంపీ గారిని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మీరన్నట్టు ఏ నిధి ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే వాటాగా మాత్రమే వస్తుంది అయితే వాళ్ళు పెట్టిన కండిషన్ కు లోబడి కొన్ని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ పెండింగ్ ఉన్నాయి నేను మేము ఇచ్చిన ప్రతిపాదనలు స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొని వెళ్లారు అది మీకు కూడా ఇస్తాను ఎక్కువ దాని మీద ఫోకస్ పెడితే ఇంకా కొన్ని గురుకులాలు వచ్చే విధంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎంపీ గారికి మరి నేను ఈ సభా వేదిక నుంచి కోరుతా ఉన్నాను ఎక్కువ గిరిజన ఈ ఈఎంఆర్ఐ స్కూల్ రావడానికి మీరు కృషి చేయాల్సిందిగా అలాగే మా మంత్రి గారికి మీ కలెక్టర్లను ఆదేశించి పిఓ గారిని ఆదేశించి గిరిజన గ్రామాల్లో భూములను గుర్తించి ఇస్తే బిల్డింగ్లకు మేము ఇచ్చే నిధులకు లోబడి దేనికి ప్రయారిటీ ఇస్తారో మరి మీరు మీ ఎమ్మెల్యేలు కూర్చొని మాట్లాడుకుంటే ఆ ప్రతిపాదనలే కలెక్టర్ ద్వారా పంపిస్తే వాటికే మంజూరు ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి మా అన్నట్టు మా పిఓ గారు కలెక్టర్ అన్నట్టు నేను ఒక తండలో పుట్టి పెరిగాను తండా ప్రజల అవసరాలు కష్టాలు ఏందో నాకు తెలుసు మీ ఆడబిడ్డగా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోని మంత్రిగా ఈ పనులన్నీ నా చేతుల మీదుగా జరగడం నిజంగా నా అదృష్టం మీ ఆశీస్సులు ముఖ్యమంత్రి గారికి ఉండాలని మహేక్ తానా హుజుబేరి రాసాదిని మాలం మార్ గురించి తమార్ పక్కమా తమార్ బయ్యారమేర్ పక్కమా గుండాత్ మడుగు ఆజ్ గోర్ గరిబేన్ అవడ అవకాశం రానొకతో ఆజ్ ఎక్ మంత్రి పదవి అవడొకతో నానికి స్వాత్ కోని పడ కేసీఆర్ ఎక్ తానా హుజుబో చారి తానారేన్ గోర్ గరిబేర్ కష్టాలు మాలం చదుకో ముందు కష్టాలు తీర్చనొకతో సత్యవతిని దత్తం ఆచరించుకెళ్ళని మన దినోజు మారవంతు గ్వారైన కాయి సమస్యలతో గ్వారైన కాయి కరతో ఉందరు జీవితాలే బాగు ఆచ బాగుపడచ ముందు బెట్టిపెట్టారు భవిష్యత్తు ఆచరించుకో సారైన కైన కరీర్ బాధ్యత మార్ తప్పకుండా కామ్ కరీచు చెప్పడానికి ఓటే ఆవజన ఏక దాట టూకరికో బలియాకో ప్యారలేన్
આપણે મૂડા કુદ આપણે મૂડા નાચો તો આપણે પેટ ભરાય નહીં. આપણે એને આછો કામ કરતો તપ આપણે પેટ ભરાવ કરો વિષય. આપણે ગ્વાર ભાઈ, આપણે દાદા, આપણે બાપ, આપણે તીન ચાર પેઢી ડગર ગઈ કોંગ્રેસ પાર્ટી ને વોટ ગાલે. પણ આપણે એને કાંઈ છે ગુર્તિંચે કોની આજ ગુર્તિંચો છો કેસીઆર. આજ તમે અત્યારે ગ્રામ પંચાયત થી સરપંચ આપણે બેઠ બેઠા વે. આજે જેડપીટીસી એમપીપી ગ્વારેર ભાઈ વેક તો કેસીઆર એર પુનિમે વાલા અસે. આપણે ગ્વાર કેરી ઘરે એક દાડ પાણી ઘાલે તરસ લાગના પાણી ઘાલે તો ભૂલે ની જગો જાત. એક ફૂટા બાટી ઘાલે તો ભૂલે ની જગો જાત. આપણે બેઠી બેઠા ભવિષ્ય તેને અત્રાચો કામ કર. આપણે જીવિતમ સારી ન ભૂલા જશો કામ કરો છે કેસીઆર ને. આપણે ગોર ગરીબ ગ્વાર ભાઈ કનાઈ ભૂલે છે ની કે મેં એમએલએ ભિયાન કેરી છું તાને કાંઈ કષ્ટ હતી. ભિયા એક સદો મેલો જો કરતા આજ તમસેવે આશીર્વદિંચન ઓનો વોટ ગાલે. આજ ઓર બેટા બોડી મજની ગઈ છે ઓને રાજકીયમ કરન બંચે રવસન છે ની. ચાર આદમી ને બંચાડે ને હું રાજકીયમ કરો અસે આદમી ને તમ મદદ દેણો કે ઓર લાર રો તમ કોર લે લે જો કોરી કલસે તીર ચેર બાધ્યતા. તમાર જિલ્લા મંત્રી અન્ના અજયકુમાર, તમાર એમપી હમસેવેન રાર રેન કરાંચાંગેન કેતી હોઈ અમાર બેટી ભ્યાન આરી છે દેખણો કે આય છે ને સેને મારી યાડીઓને બાપુને ભાઈઓને દસી આંગળી જોડતી વિનંતી કરતી હોઈ સેલવું. જય હિન્દ, જય તેલંગાણા, જય કેસીઆર.